ఇదేమన్నా ఫుట్పాత్ హోటలా? తక్కువ రేట్లు ఉండడానికి. భానుప్రియ హోటల్ ఐటమ్స్ సూపర్ గా ఉంటాయి. ఆ సంగతి వదిలే, ఎందుకు ఆ జర్నలిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇదిగో మాటలో వచ్చేసింది. హలో, హాయ్, కూర్చోండి. ఏమయ్యో నోట్లోకి ఈకలు పోతే నోరు మూసి మ్యాటర్ రా. వన్ ప్రాజెక్ట్ మిగిలిన, ఇదిగోండి ఇందులో ఫొటోస్ ఉన్నాయి. న్యూస్ టుమారో హెడ్లైన్స్ టోటల్ అమౌంట్ లో నీకు 10%. నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. చూసేస్తుంది, తాగిపోదాం. వస్తే మీ ఇద్దరు కలిసి తాగండి. అబ్బా వీడికి చాలా కష్టం, ఏం చేయాలి? అనదర్ ప్రాజెక్ట్, మోర్ మనీ కానీ చాలా రిస్క్. మీకు ఓకేనా? ఓకే. Thank you. Let's dance. Enjoy. Come on, come on, come on, guys. Come on, come on. Come on. Let's dance. డబ్బులు తీసుకుని కథ గురించి డిస్కస్ చేయండి రా అంటే వీళ్ళు ఎక్కడికి పోయారో కనిపించట్లేదే. ఏ రంగస్వామి అయ్యా, ఏ ఎక్కడ పోయారా? అయ్యా అయ్యా వస్తున్నా. సార్ నమస్కారం. సార్ ఎరా, అంతా నేర్చేసుకున్నట్టేనా? ఇంకా నేను నేర్చుకున్నాను సార్. మీరా కొట్టేనంటేనా? ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. కష్టపడి వెతికి ఒక ప్రొడ్యూసర్ పట్టుకుని మీకు బేటాలు జీతాలు ఇచ్చి కథని పూర్తి చేసి అలాగే వర్క్ కూడా నేర్చుకుంటారా అంటే తిరిగి నాకే సమాధానాలు చెప్తారా? కొట్టేనంటేనా? అది సరే, ఈ సినిమాకి ఒక హీరోని సెలెక్ట్ చేసాం కదా, వాడేం చేస్తున్నాడు? అవతల చిరుకాకు పీకుతున్నాడు సార్. చిరుకాకు పీకుతున్నాడా? ఎక్కడరా వాడు? అదిగోండి సార్. అబ్బో, వీడు పల్లెటూరు హీరోలా లీనమైపోయాడు. అవును సార్. ఏంటి హీరో తమ్ముడు, పని బాగా నేర్చేసుకున్నావే? బాగా నేర్చుకున్నా. హీరోగా నీకు ఇది మొదటి సినిమా అయ్యా, నువ్వు ఇంకా చాలా పనులు నేర్చుకోవాలి. రారా నువ్వు పద. ఇదిగో రంగస్వామి, నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కష్టపెట్టిస్తున్నాను తెలుసా? ఎందుకు సార్? సినిమాలన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి, దానికోసం నేను చాలా తాపత్రయపడుతుంటాను. ఇక్కడ వీళ్ళు బెల్లం ఎలా తయారు చేశారో వీళ్ళని చూసి మీరు కూడా నేర్చుకోవాలి. అసలు ఈ బెల్లం ఎలా తయారవుతుందో తెలుసా? అక్కడ ఉన్నాయి చూసి ఆ చెరుకెళ్ళు, అవి మిషన్ లో పెట్టి రసం తీసి ఆ రసాన్ని బాండీలో పోసి బాగా మరిగించి బెల్లం తీయాలి. బెల్లం తీసి చప్పరించాలా? ఏంట్రా, నిన్నేదో యాక్షన్ హీరో చేసి నేను హిట్ కొట్టాలనుకుంటుంటే నువ్వేంటా కోపడిపోతున్నావు? లేకపోతే ఏంటి సార్, నా దగ్గర డబ్బులు తీసుకుని నా చేత పని చేయిస్తారా? మీ పుణ్యమాని పొలం పనులు బాగా నేర్చుకున్నాను. వేషం కోసం మీకు ఇచ్చిన డబ్బులు పెట్టి నేనే వ్యవసాయం చేసుకుంటే నేనే సినిమా తీసుకునేవాడిని. దొబ్బేయండి. సార్ 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 సార్, హీరో సార్, మనకు ఫుడ్ పెట్టే హీరోనే పోయాడు మనకి ఇప్పుడు ఫుడ్. అదే, ఒక స్మాల్ బడ్జెట్ లో సినిమా చేయబోతున్నా చెప్పబోతున్నా. ఈ మధ్య లోఫర్ అనే సినిమా బాగా ఆడింది కదా, మనం ఫక్కర్ అనే సినిమా తీసి హిట్ ఇద్దాం. అలాగే భోజనంకి ఏం లోట్లేదు కదా సార్. హలో మావేనా? మామనా? డైరెక్టర్ మావయ్య అని అడుగుతున్నాను. ఏంటి అల్లుడు నువ్వా? ఏంటి ఫోన్ నెంబర్ కొత్తగా ఉంది? అవును మావయ్య, ఎలా ఉన్నావు? నాకేంటి అల్లుడు, భయంకరమైన బిజీ. హిందీలో రణదీపు దీపికా పదుకునేతో ప్రాజెక్ట్ చేస్తున్నా, తెలుగులో నాగార్జున సమంతతో ప్రాజెక్ట్ నడుస్తుంది, అలాగే తమిళ్లో రజనీకాంత్ శృతి హాసన్ తో ప్రాజెక్ట్ సిట్టింగ్స్ లో ఉంది. నాకెందుకు తెలియదు మావయ్య, ఇదే నీ లైఫ్ టైం గోల్ అని చాలా సార్లు చెప్పావు కదా. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ లైవ్ ప్రాజెక్ట్స్, నీకు తమాషాగా అనిపిస్తున్నా కదా. అవన్నీ వదిలే, ఇప్పటికిప్పుడు నువ్వు బయలుదేరి నా దగ్గరకు వస్తున్నావు లేదా? ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం కుదరదలుడు. హలో డైరెక్టర్ గారు, మీ కథ డిస్కస్ చేయడానికి కోసమే ఒక బిల్డింగ్ తీసి పెట్టాను తెలుసా. ఎప్పుడు కొన్నావురా? రేయ్, పోయిన వారమే కదరా సంక్రాంతికి డబ్బులు లేవని అడిగావు, ఇప్పుడు చూస్తుంటేమో కొత్త బంగ్లా కొన్నాను అంటున్నావు. ఇదంతా చూస్తుంటే నా సినిమాలో హీరో కూడా నీలాగే చేస్తాడు కదరా. బా ఆపమావయ్య, నేను నిజంగానే ఒక రాజుల ప్యాలెస్ కొన్నాను తెలుసా. నిజంగానా? అయితే సరే, వీక్ డేస్ నా ప్రాజెక్ట్ ని వెనక్కి పెట్టేసి నీ దగ్గరికే బయలుదేరతాను. నువ్వు ఇమ్మీడియట్ గా బయలుదేరి వచ్చే మావా, నీకు అన్ని నేను అరేంజ్ చేస్తానుగా. ఈ నిమిషమే నా అసిస్టెంట్ కూడా వదిలేసి బయలుదేరతాను రా. హలో రే మావా, నేను సంజయ్ రా.
చెప్పరమ్మా ఎలా ఉన్నావు? రే నేను కొత్తగా బంగ్లా కొన్నాను రా. రే సూపర్ రా, కంగ్రాట్స్. నువ్వు ఇమీడియట్ గా మహారాణి కోటకు వచ్చేసాయి. వస్తాను రా, కానీ అక్కడికి వచ్చాక ఏదైనా మ్యాటర్ అది? డెఫినెట్ గా నీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ రా అక్కడ. ఎవరెవరిని పిలిచావురా? మన గ్యాంగ్ లో అందరూ వస్తున్నారు. రే సూపర్ మామా, కానీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు ఉంటావు? 10 డేస్ రా. ఓకే రా, నువ్వు రారా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా వస్తాను మామా. ఏమైంది రా? ఓ షిట్. సరే పదరా, దారిలో ఉన్న వెహికల్స్ దొరుకుతాం, చూద్దాం. రే బా, నా బండి వెళ్తాను, నువ్వు బండి రెడీ చేసి తీసుకొచ్చేసా. సరేరా, బండి రెడీ చేయించి చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. సరేరా. ఓకే, ఇదిగోండి సార్ తాళాలు. ఓకే, మీరిద్దరు కలిసి వెళ్ళిపోండి మరి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. Yes. మహారాణి కోట వరకు వెళ్ళాలి. అక్కడ ఎక్కడికి వెళ్ళాలి? ఆ పక్క విలేజ్ లో నాకు ఒక చిన్న పని ఉంది. సరే రండి, నేను ఆటో వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను. థాంక్యూ. ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నేను క్యాబ్ బుక్ చేశాను బట్ మిస్ అయింది. ఇంత మోడర్న్ గా ఉన్నారు, ఆ డీప్ విలేజ్ కి ఎందుకు వెళ్తున్నారు తెలుసుకోవచ్చా? ఆ సంగతి తర్వాత చెప్తాను. కానీ మీరు ఇంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారు ఎందుకు అర్థం కావడం లేదు. పోనీ మీరు ఒక పని చేయండి, ఆ బండిని ఓవర్టేక్ చేయండి. కావాలంటే ఆ బండిలో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను, సరేనా? యాక్చువల్లీ నేను కార్ రేసర్ ని తెలుసా, ఇప్పుడు చూడండి. గో ఫాస్ట్, కమ్ ఆన్. ఏమైనా సరే ఓవర్టేక్ చేసిన వెళ్తాను. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. ఆ మాత్రం భయం ఉండాలి. உறவென்றாலே நண்பன் தானடா, தோளோடு ஒன்றா சேர்ந்தால் துன்பம் மேதடா. வானம் வரை எணி வைத்து தூக்கிவிடும் கைகாடுது,
சொல்லாத உறவென்றாலே நண்பன்தானடா, தோளோடு ஒன்றாய் சேர்ந்தால் துன்பம் எதடா. ఇక్కడ మీరు ఒక్కరు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది మన సెటప్? ఇదంతా బాగానే ఉంది, కానీ నేను అడిగింది మీరేం చేస్తుంటారు అని. మీరే గెస్ట్ చేయండి చూద్దాం. యు ఆర్ వెరీ స్మార్ట్. ఐ థింక్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది కాదు, ఇంకా బాగా ఆలోచించి చెప్పండి. మీ ఫిజిక్స్ చూస్తుంటే పైలట్ మాదిరిగా ఉన్నారు. పైలట్ అవ్వాలని చాలా కోరికగా ఉండదు, కానీ అది అవ్వలేకపోయాను. అయితే మీరు సైంటిస్ట్ అయి ఉండొచ్చు. అవునవును, లైఫ్లో అందరూ సైంటిస్ట్లే కదా. కరెక్ట్గా గెస్ట్ చేయండి. ఐ థింక్ యువర్ ఎ బిజినెస్ మ్యాన్. కరెక్టే, నేను బిజినెస్ మ్యాన్. ఓకే, నా గురించి బాగానే తెలుసుకున్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు? యాక్చువల్లీ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. భైరవ కోన గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఓకే. అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఏమీ దొరకలేదు, నాకేం చేయాలో అర్థం కావడలేదు. సరే, నేను ఇప్పుడే కొత్తగా ఒక కోట కొన్నాను, మీరు ఆ కోటలోనే ఉంటూ రీసెర్చ్ చేయొచ్చుగా. సేఫ్గా ఉండగలనా? 100%. గుడ్ నైట్. వెళ్ళిపోదాం.